గతంలో మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తూ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల మండలం పొలాస గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. దీనిలో భాగంగా డిఎంఎఫ్టీ కింద మంజూరైన నిధుల ద్వారా పొలాస గ్రామంలో గల పొలాస పౌలేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గ్రామంలో శ్రీ పౌలేశ్వర ఆలయం దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం 9 లక్షల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మాణంతో పాటుగా 4.60 లక్షల రూపాయల వ్యయంతో 300 కాపు సంఘం భవనానికి 2.70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించదలిచిన ఎస్సీ సంఘ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్మన్ దావా వసంత్, రూరల్ ఎంపీ గాజర్ల గంగారాజం, వైస్ ఎంపీ రాజు, సర్పంచ్ గాజంగి భారతి, వీర్లశంకర్, నరేష్, సురేష్, కమలాకర్, గంగాధర్, జలీల్, జావీద్, రాజు, రెడ్డి, లక్ష్మి, సులోచన, సత్యం, చిన్నమల్లయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రూమ్ పాపదే కొత్త రమ్మంటారా? మేము హెల్ప్ రీట్ వస్తారా? ఏదైనా చూడరా అమ్మా? హరియోం భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్యే మాచ ప్రియేత్రా శ్రీరంగే సృష్టివారం దుస్తమోమే విషేమ దేవైదం యదాయో స్వస్తిర ఇంద్రో రుద్రస్వా స్వస్తిర పూజా విశ్వవేదా స్వస్తిరస్తార్షో హరిష్టనేమే స్వస్తిరో బృహస్పతిర్దధాతో ఓం శాంతి శాంతి శాంతి. ఓం దేవీం వాజమజరా పశవో వదంతే స్థానో ముంద్రే జమో శ్రీకృష్ణో నిజమహాత్మధనుర్ధరః తత్ర శ్రీజయో భూతే ధ్వానే ధర్మధర్మ సుదే సకల కళ్యాణం వాదిరణాం శరణం వరం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశా మంగళం ఏషా నిర్దిష్ట భగవాన్ మంగళాయ నమః నమస్తే సతాం దాతారం సుఖసంపదా లోకాభిరామ నామాణే పడే సుర్యాదపే విద్యాంబే వాహే చ ప్రవేశే దృగమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నా సత్యజ్ఞాయతే సుఖాం మనోరమ్యం జయవర్ణం చతుర్భుజం సర్వమానం జ్ఞాయతే. పౌలస్తేశ్వర స్వామి దేవత ఆలయ మండలే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధి వాద్య బ్రాహ్మణ నిధి ప్రార్థే శ్రీ శ్వేత వ్రాహకలమేవాస్పాదమణ మందరే కలిగే ప్రదంబాధే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణ ప్రభావాది షణ్మీంత పుత్రికస్య పుత్రస్య యజమాన యజమానస్య హరిదస గోత్రో వస్య రాజేంద్ర ప్రసాద నామదేశ్య తద్ధర్మపత్ని లక్ష్మీ శోభాజతి కారుణ్యా నామ్ని తత్పుత్రస్య తుపుత్రకస్య సహ కుటుంబస్య యజమాన యజమానస్య గోత్రో దోస్య పశుపుణ్యుడి గోత్రో దోస్య తిరుపతి మోక్ష చతుర్విధమైన పురుషార్థ సిద్ధ్యర్థం కౌండిన్య గోత్ర దోస్య గంగా మహారుద్ర స్వామి దేవత అర్చన పూజనంత కరిషే సర్వకారి స్వాహ
పులాస పులస్తేశ్వర స్వామి దేవాలయంలో మరి స్వామివారి అనుగ్రహం వలన ఈరోజు కళ్యాణ మంటపానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి దానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మన ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పులస్తేశ్వర స్వామి ఎన్ని సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉన్నదన్నది దాదాపుగా ఈ చుట్టుపక్క మండలంలో జిల్లాలో కూడా చాలామందికి తెలుసు. మరి ఇవాళ దీని ప్రాశస్త్రం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కళ్యాణ మంటపం జరిగితే ఇక్కడ గర్భగుడి పక్కనే ఉన్నటువంటి మంటపంలో కళ్యాణం చేసుకోవడానికి గతంలో చాలా ఇబ్బంది పడ్డాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మాజీ ఎంపీ గారైనటువంటి కవితక్క గారు అలాగే మన సంజయ్ అన్న గారు చాలా కృషి చేసి మరి ఈరోజు ఒక 10 లక్షల బడ్జెట్ దానికి కేటాయించడం జరిగింది. అలాగే దీని కాంపౌండ్ వాళ్ళకు కూడా పూర్తిగా నిధులు కూడా మంజూరై కొద్దిగా సర్వే ఉంది, అది కూడా కంప్లీట్ అవ్వగానే కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం జరుగుతుంది. ఇదంతా ఒక 1 సంవత్సరం లోపల పూర్తి చేసి ప్రజలకు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని, ఆ స్వామివారి అనుగ్రహం వలన ఈ యొక్క కార్యక్రమం తొందరగా జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తూ మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు సహకారంతో మన సారు నిరంతరం మన స్థానిక సంజయ్ కుమార్ గారు కష్టపడి దీనికి నిధులు మనం ఎంపీ గారి మేడం ద్వారా నిధులు మంజూరు చేయించి ఈరోజు మనం కొబ్బరికాయలు పట్టుకోవడం జరిగింది. ఇది అతి తొందరగానే పూర్తి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మంచి సౌకర్యం కల్పించినందుకు సారుకు మన ఎంపీ మాజీ ఎంపీ కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తులందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు పులాస గ్రామం కళ్యాణ మండపానికి శంకుస్థాపనకు ఇచ్చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి ఈరోజు పరమేశ్వరుని ఒక అనుగ్రహంతో సంజయ్ అన్న గారిని నేను అలాగే మన వైస్ ఎంపీపీ ఎంపీటీసీ రాజన్న శివుని యొక్క అనుగ్రహంతో దీవెనలతో ఈరోజు మమ్మల్ని ప్రజలు మమ్మల్ని నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు వారికి సదా సేవలో ఉండాలని అన్నగారి ప్రోత్సాహంతో అక్కగారి సహకారంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 10 లక్షల బడ్జెట్తో మన కవితక్క గారి సహకారం కూడా ఉంది. అన్నగారు ఇళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ అన్నతో మేము కూడా విన్నంటే ఉంటూ పులాస గ్రామాభివృద్ధికి తోడ్పడతాము. కాబట్టి ఇక్కడి రూరల్ జడ్పీటీసీగా నేను సహాయశక్తుల పులాస గ్రామాన్ని ఎమ్మెల్యే సంజయ్ అన్న గారితో తప్పకుండా అభివృద్ధి యువతంలో ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. గ్రామంలో కొన్ని దశాబ్దాల క్రితం వెలిసిన పులాస్తేశ్వర స్వామి ఆలయంలో ఒక కళ్యాణ మండప కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పోలేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. మన ప్రాంతంలో చెప్పాలంటే ఇంతటి ప్రాచీన ఆలయం లేదు. మన జయశెట్టి రమణయ్య సార్ చరిత్రకారులు వారు కూడా దీనిపైన గతంలోనే ఇక్కడ రచించి ఆలయం చరిత్ర ఇక్కడ పెట్టడం జరిగింది. జగిత్యాల పట్టణ చుట్టుపక్కలలో ఉన్న నాకు తెలిసిన ఆలయాలలో అతి పురాతన ఆలయాల్లో ఇదొకటి కాకతీయ కాలంలో. మరి అలాంటి ఆలయం కొంత దెబ్బతింటా ఉంది. అయినా కానీ ఇక్కడ గ్రామస్తులు గతంలో అధికారం ఉన్న వాళ్ళు అనుకోండి, ప్రస్తుతం ఉన్నవాళ్ళు అది కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారి సహకారం తీసుకొని నేను కూడా ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. పొలాస నిజంగా కూడా గతంలో మనందరూ తెలుసు, ఒకనాడు ఇది ఒక కేంద్రం, రాజకీయ కేంద్రం, ఇక్కడి నుంచి రాజులు పాలించిన ప్రాంతం. మరి అలాంటి ప్రముఖ గ్రామం ఇది. జగిత్యాల ఇవాళ జిల్లా కేంద్రానికి కూడా దగ్గరుంది. చుట్టుపక్కల కూడా బ్రహ్మాండంగా పచ్చని పొలాలు ఉన్నాయి. కానీ అలాంటి పొలాలు కూడా కొన్నిసార్లు ఎండిపోయే పరిస్థితి కనబడిండే. ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, ఇంకే పార్టీ వాళ్ళైనా చాలాసార్లు చెరువులు నింపడానికి ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉండే. కానీ ఇవాళ ఈ ఆలయ ప్రాంగణంలో ఆ భగవంతుని దేవల్ల, శివుని దేవల్ల, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన కేసీఆర్ గారికి రావడం, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లోని రివర్స్ పంపింగ్ అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం దాంట్లో భాగంగా రాంపూర్లో పంప్ హౌస్ రావడం, ఆ పంప్ హౌస్ పక్కనే ఇంజనీర్ల సహకారంతో, నిజంగా గొప్ప మేధావులైన ఇంజనీర్ల సహకారంతో మనకు పొలాసకు నీళ్లు రాగానే ఇమ్మీడియట్గా ధరూర్ వాగులో పడి మూత చెరువు నిండి తిప్పనపేట పయనించి పొలాసకు నిరంతరం ఎప్పుడు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన నిరంతరం వరద కాలం నిండి ఉండాలని, తప్పకుండా మోటార్లు నడిచినప్పుడల్లా మనకి నీళ్లు నింపుకునే విధంగా కూడా అక్కడ ఒక తూము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఎస్కేప్ గేట్స్ని కూడా అధికారికంగానే 200 క్యూసెక్ల నీళ్లు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వదిలే విధంగా కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఇవాళ మిడ్ మార్నింగ్ వరద కాలం ఆ రోజు దాదాపు 9,000 క్యూసెక్లు పోతున్నాయి. అంటే మన ఎస్ఆర్ఎస్పి కెనాల్ పెద్ద కెనాల రోజు ఎంత పోతుండో అంతకు డబల్ నీళ్లు ఇప్పటికే పోతున్నాయి. అంటే ఈ రకమైన టెక్నాలజీని, అత్యాధునిక టెక్నాలజీని ఈ శివుని దయవల్ల ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పించారో అది పూర్తిగా వస్తూ ఉంది. రేపటి నాడు ఈ పచ్చని పొలాలు ఎల్లవేళలా పచ్చగా ఉండాలని, అదేవిధంగా ఈ శివుని దయవల్ల మన తెలంగాణ రాష్ట్రమే కానీ మన ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారు కూడా ఈ శివుని భక్తుడే, వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నామినేషన్ ఇస్తూ ఉన్నారు. వారి అలా మన పెద్దన్న లాంటి ఈశ్వరన్న మన మంత్రివర్యులు, వారి సహకారం తీసుకొని స్థానిక నాయకుల సహకారం అందరు తీసుకొని తప్పకుండా ఈ ఆలయం అభివృద్ధి చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.